రేపు బుధవారం రోజు మిరియాలతో ఇలా చేయండి మిరియాలతో ఇలా చేస్తే చాలు మంది ఏడుపులు అనేక రకాల కష్టాలు బాధలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తించి మీకు అదృష్టం పడుతుంది తిరుగులేని రాజయోగం మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు అనేక రకాలుగా కూడా ఏంటంటేనండి మన ఇంటిపై కానీ మనపై కానీ మంది ఏడుపులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక బుధవారం తిది రోజున చక్కగా మిరియాలతో ఈ పరిహారం చేసుకుంటే అలాంటి మంది ఏడుపులన్నీ కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది శాస్త్రాల ప్రకారం మనము మిరియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మిరియాలతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే మంచి శుభ ఫలితాన్ని ఇస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే మిరియాలతో ఈ చిన్న పరిహారం అనేది ఖచ్చితంగా పాటించండి ఎలా పాటించాలి ఎలా పాటిస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుందనమాట అలాగే కాకుండా మిరియాలు ఏంటంటేనండి చాలా వరకు కూడా మనకు ఉండే భయంకరమైన సమస్యలు ఏడుపులు కష్టాలు లు బాధలు దుఃఖాలు దరిద్రాలు ఇవన్నీ కూడా తీసేస్తాయనమాట మిరియాలతో ఏ చిన్న పరిహారం చేసినా సరేనండి మనకు బాగా కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు మర్చిపోకుండా మిరియాలతో ఈ పనిని చేయండి ఇలా చేసుకోవడం వల్ల మంచి ఫలితం అనేది దక్కుతుంది మనం నండి మనం సంపాదించుకుంటాం ఇల్లు కట్టుకుంటాం ఏదో ఒక రకంగా మనం జీవిస్తూ ఉంటాం కానీ మంది ఏడుపులు ఏంటంటే మన ఇంటిపై ఉంటూ ఉంటాయి అలాంటి మంది ఏడుపులను తొలగించుకోవటానికి మంది ఏడుపుల నుంచి మనం బయటపడటానికి మంది ఏడుపు నుంచి మనకంతా కూడా విముక్తి కలిగి మన జీవితం బాగుండటానికి మిరియా అంటే మిరియాల పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు ఏంటంటేనండి మిరియాలను తీసేసుకొని మన ఇంట్లో ఈ పరిహారం చేసుకోవాలి మనపై కానీ మన ఇంటిపై కానీ ఏడుపు అలానే కాకుండా మంది పెడుతున్న అనేక రకాలుగా కూడా ఏంటేనండి ఇంట్లో బాధలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంట్లో గొడవలు జరగడం అలాగే కాకుండా ఇంట్లోకి నెగిటివ్ రావటం ఇంట్లోకి నకారాత్మక శక్తులు ప్రవేశించడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే కనుక మంది ఏడుపు ఉండటం వల్ల ఎప్పుడైతే ఏడుపు లేకుండా మన జీవితం అంటే బాగుంటుందో అప్పుడే మనకు దైవ అనుగ్రహం కలుగుతుంది కానీ మంది ఏడుపు ఉన్నంతసేపు సేపు కూడా మనకి ఏంటంటే నెగిటివ్గా ఉండటం మనకు అనేక రకాలుగా కూడా ఇబ్బందులు కలగటం ఇబ్బందికి గుర్రవటం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాము అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట మంది ఊగి ఉంటే ఏంటంటే వారి దిష్టి ఎక్కువగా అయ్యి మనకు దృష్టి లోపాలు కూడా ప్రాప్తిస్తాయి కాబట్టి ఏంటంటే దిష్టి లోపం నుంచి కానీ లేదంటే అనేక రకాల సమస్యల నుంచి కానీ మీరు బయటపడాలంటే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా బుధవారం తిది రోజున సాయంత్రం ఆరు పదిహేను నిమిషాల తర్వాత ఈ పరిహారం అనేది మిరియాలతో పాటించండి అలా కనుక పాటించినట్టయితే మీకు చక్కటి యోగం ప్రాప్తించే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇంట్లో ఉండే దరి నిద్రాలన్నీ కూడా తొలిగిపోతాయి ఇంట్లో ఉండే అనేక రకాల కష్టాల నుంచి మీరు సులభంగా బయటికి రాగలుగుతారు ఎంత పెద్ద కష్టమైనా సరేనండి ఈజీగా బయటపడగలుగుతారని మనకు పండితులు చెబుతున్నారనమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారానికి పెద్దగా నియమాలు పాటించాల్సిన పనే లేదండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మీరు ఒక మట్టి ప్రమిద కావాలండి లేదంటే నార్మల్గా చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా మన ఇంట్లో ఆ ప్లేట్నైనా సరే మీరు తీసుకోండి తీసేసుకుని ఈ పరిహారం చేయండి మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నా ఇబ్బందులు వస్తున్నా మంది ఏడుపులు ఎక్కువయ్యి మీపై కుళ్ళు కుంత కుతంత్రలు అలాగే కాకుండా మీకు దిష్టి పెట్టడం ఆ దిష్టి వల్ల మీరు మీ పిల్లలు జపడిపోవటం ఆరోగ్యం అనుకూలించకపోవటం అనారోగ్య సమస్యలు రావటం తీవ్రమైన ఇబ్బందులు మీరు ఎదుర్కోవటం ఇలాంటివన్నీ కూడా మీరు తరచుగా చూస్తున్నట్టయితే తరచుగా ఇలాంటివి జరుగుతున్నట్టయితే ఈ పనిని చేయండి ఇలా మిరియాలను ఒక ప్లేట్లో పెట్టుకోండి లేదంటే ప్రమిద అయితే చాలా మంచిది ఒకవేళ ఆ సమయానికి మీ దగ్గర ప్రమిద లేకపోతే స్టీల్ ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చు తీసేసుకొని ఎన్ని మిరియాలు పెట్టుకోవాలని సందేహం వస్తుంది కదండి మీరు ఏం చేయండి అంటే కనుక పదకొండు మిరియాలను తీసుకోండి అందులో ఒక ఏడు కర్పూర బిల్లలు కానీ ఐదు కర్పూర బిల్లలు కానీ వాటితో పాటు పెట్టుకోండి అలా పెట్టేసుకుని అందులో వచ్చేసి ఒక వ్యాపాకు ఉంటుంది కదండి వ్యాపాకుని వెయ్యండి వ్యాపాకు ఎందుకండి అని మీకు సందేహం రావచ్చు వ్యాపాకు దైవ అనుగ్రహాన్ని కలిగిస్తుంది వ్యాపాకుని ఇంట్లో వెలిగిస్తే దృష్టశక్తులు తొలగిపోయి అదృష్టం పడుతుంది అనేక రకాలుగా కూడా మనకు మంచి జరుగుతుంది వ్యాపాకు పొడిని ఇంట్లో వెలిగించడం వల్ల ఇంట్లో ధూపం చూయించడం వల్ల కాబట్టి వ్యాపాకు దేవతా వృక్షంగా భావించబడుతుంది కాబట్టి ఒక వ్యాపాకుని వెయ్యండి పచ్చదైన పర్వాలేదు వేసేయండి ఇలా వేసిన తర్వాత ఏంటంటేనండి మీరు ప్లేట్ తీసుకున్నారు అందులో పదకొండు మిరియాలు ఒక ఐదు లేదా ఏడు కర్పూర బిల్లల్ని వేశారు నార్మల్గా మనం వెలిగించుకునే కర్పూర బిల్లలు ఆ తర్వాత అందులో ఒక వేపాకుని వేశారు వేసిన తర్వాత మీ చేతిలో పట్టుకొని మీకు ఎన్ని గదులు ఉంటాయో కదండి ఒక బెడ్రూమ్ ఉంటుంది కొంతమందికి రెండు బెడ్రూమ్స్ ఉంటాయి కొంతమంది ఇష్టాన్ని బట్టి ఇల్లు పెద్దగా ఉంటుంది కదా మీ ఇల్లు ఎంత పెద్దగున్నా పర్వాలేదండి ఇంట్లో మొత్తం తిరగండి గదులు హాలు బెడ్రూము కిచెను ఇవన్నీ కూడా తిరగాలన్నమాట ఎందుకంటే వీటిలోనే కదా మనకు అధికంగా నెగిటివ్ అనేది ఉంటుందన్నమాట అలాంటి నెగిటివ్ వల్ల ఏంటంటే మనం చాలా బాధపడి పోతూ ఉంటాము ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట అలాంటి దాని నుంచి మనం బయటపడటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా గదులు మొత్తం తిరిగిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి గుమ్మం దగ్గర కుడివైపున పెట్టేసి వెలిగించండి ఇంటి బయట మాత్రమే వెలిగించాలి ఒకవేళ మీకు ఇంటి బయట వెలిగించుకునే అంత వీలు లేకపోతే ఇంటి గుమ్మం దగ్గర అంటే గడప దగ్గర లోభాగంలో పెట్టి వెలిగించాలి అలా వెలుగుతూ ఉంటే ఏంటంటే పొగ వస్తుంది కదా ఆ పొగంతా కూడా ఏంటంటే బయటికి చెడు శక్తిని పంపిస్తుంది ఇంట్లో ఉండే చెడు శక్తిని లాగేసుకొని బయట Tikib. అంటే తరిమి కొడుతుంది కాబట్టి ఇలా మీ ఇంటి గుమ్మం దగ్గర వెలిగించండి ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది శాస్త్రాలు కూడా మనకి ఇవే చెబుతున్నాయి ఇలా కనుక ఈ పరిహారాన్ని మిరియాల పరిహారాన్ని బుధవారం తిది రోజున ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత కనుక ఏ వ్యక్తి అయితే చేస్తారో వారి జీవితం అవుతుంది వారికి ఉండే సర్వకష్టాలు తొలగిపోతాయి వారిపై ఉండే మంది ఏడుపులు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుందని మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ విధి విధానంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది ఇలా అంటే మనకు వితిన్ సెకండ్స్లోనే వెలిగిపోతుంది ఎందుకంటే కర్పూర బిల్లలు కొంచెం ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి తొందరగా వెలిగిపోతుంది అనమాట అలా వెలిగేటప్పుడు ఏంటంటే పొగని మీరు కూడా అంటే తీసేసుకోవచ్చు మీపై కూడా ఒకవేళ చెడు ఉన్నట్టయితే వెళ్ళిపోతుంది కానీ మనం గదుల్లో తిరుగుతాం కదా మూల మూలల్లో తిరుగుతాము ఇంట్లో తిరుగుతాము అలా తిరిగేటప్పుడు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా చెడు ప్రవేశిస్తే దాన్ని తీసేసుకుంటాయి మిరియాలు మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పరిహారానికి కూడా అంతే మేలు చేస్తాయి ఇలా మనం వెలిగించుకోవటం వల్ల మనకు మంచి శుభ ఫలితం వస్తుంది ఎప్పుడూ కూడా ధూపాన్ని చూసేసి కానీ లేదంటే పొగను చూసేసి కానీ ఇంట్లో ఉండే శక్తి కానీ దుష్ప్రభావాలు కానీ వెళ్ళిపోతాయి ఇవి మనకు మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి అనమాట మిరియాలు కానీ లేదంటే వేరే ఇంకా ఏదైనా సరేనండి దేనితోనైనా సరే మీరు ఇంట్లో ధూపం వేసినా మీకు అంతటి ఫలితం రాదు కానీ మిరియాలతో కనుక ఇలా దీ అంటే మనం వెలిగించుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట ఇది కేవలం గుమ్మం దగ్గర పెట్టేసి మనం వెలిగించుకోవాలి అలా వెలిగించుకుంటే మనకు ఫలితం వస్తుంది మ్యాక్సిమం అయితే మీరు బయటనే పెట్టి వెలిగించండి ఒకవేళ కనుక మీకు బయట పెట్టుకునేది లేదు లేకపోతే గుమ్మం బయట గుమ్మం దగ్గరండి పెట్టేసి మీరు అలా వెలిగించండి ఇలా వెలిగిస్తేటప్పుడు ఖచ్చితంగా మా బాధలు మా కష్టాలు వెళ్ళిపోవాలి అది వెలిగేటప్పుడు ముందు ఎవరు ఉండకుండా చూసుకోండి మీరు వెనక్కి భాగం ఉండి వెలిగించవచ్చు కానీ ముందు ఉంటే చాలా వరకు కూడా ఆ నెగిటివ్ అంతా కూడా వారిపై వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఈ చిన్న పరిహారం చేయండి ఇది చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ఇది ఏంటంటే వ్యాపారం చేసే స్థలాల్లో కూడా చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల కూడా మంచి శుభ ఫలితం వచ్చేసి మీ లైఫ్ అనేది సెట్ అయిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి ఈ పరిహారం అయితే రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది ఒకటి ఇంటికి సంబంధించి రెండోది వచ్చేసి వ్యాపార స్థలాలకు సంబంధించింది అనమాట ఈ రెండు విధాలుగా కూడా పని చేస్తుంది రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా విధి విధానంగా ఆచరించి చక్కటి మంచి శుభ ఫలితాన్ని పొంది చూడండి ఇక మీకు తిరగనేది ఉండదు అనమాట ఇది మొదటి పరిహారం ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా బుధవారం తిది రోజు ఆరు దాటిపోయిన తర్వాత మిరియాలతో ఈ పరిహారం చేసేసుకోండి అనేక రకాల కష్టాలు బాధల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే మనం ఏంటంటేనండి రెండో పరిహారం అండి చాలా మంచి ఫలిత అంటే ఫలితాన్ని తెచ్చిపెడుతుంది చాలా బాగుంటుందన్నమాట మనం ఏం చేయాలంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఈ మిరియాల పరిహారం అనేది మనము రాత్రికి పడుకునేటప్పుడు చెడు కళలు వస్తూ ఉంటాయి చెడు బాధలు కలుగుతూ ఉంటాయి చెడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి మనమంటే గిట్టని వారు మనపై చెడు భయంకరమైన కల అంటే ప్రయోగాలు చేస్తారు కదా మనకు కానీ మన భర్తకు కానీ పడిపో అంటే పడకుండా మనం విడిపోతూ ఉంటాం ఎప్పుడు చూసిన భార్య భర్తలు విపరీతంగా కొట్టుకుంటారు కొట్లాడుకుంటారు ఇబ్బంది ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం అలా ఎందుకు జరుగుతుందంటే ఎక్కువగా నెగిటివ్ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుందండి మన భర్త ఎవరైనా చెడు ప్రయోగం చేయించినప్పుడు కూడా మన గొడవలు అధికంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వారిపై చెడు ఉంటుంది మన దగ్గర మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రతినిత్యం మనం ఆడవాళ్ళని దీపారాధన చేస్తాం మగవారు కూడా చేస్తారు చేయరని కాదు కానీ మనకేంటంటే కొంచెం ఆడవాళ్లకు పవర్ ఎక్కువగా ఉంటుందంటారు కదా కాబట్టి ఏంటంటే ఇలా మన దగ్గర మంచిగా ఉన్నప్పుడు వారి దగ్గర చెడు ఉన్నప్పుడు ఊకే భార్య భర్తలకు గొడవలు జరుగుతాయి వారిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినప్పుడు కానీ వారికి ఏదైనా సరేనండి తెలియక గాలి సోకినప్పుడు కానీ లేదంటే వారు తెలియక ఏదైనా రోడ్లపై తొక్కినప్పుడు కానీ ఏంటంటే వారి దగ్గరికి చెడు వచ్చినప్పుడు ఆ చెడు ఏంటంటే ఇద్దరికి భార్య భర్తలకు పడనివ్వకుండా గొడవలను పెడుతూ ఉంటుందన్నమాట ఆ గొడవల్లో ఏంటంటే చాలా వరకు కూడా భార్య భర్తలు విడిపోయేదాకా కూడా వస్తూ ఉంటుంది కదండి కాబట్టి ఏంటంటే మీ భర్తపై ఏదైనా చెడు ఉన్నా లేదంటే భార్యపై ఏదైనా చెడు ఉన్నా సరే పదకొండు మిరియాలు లేదా ఏడు మిరియాలను తీసుకోండి బుధవారం తిది రోజున చేయండి మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఆరు తర్వాతే చేయాలండి సంధ్యా సమయం అనేది చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఎప్పుడు కూడా సంధ్యా సమయంలో ఏ పని చేసినా కానీ బాగా కలిసి వస్తుందని పండితులు వేదాలు చెబుతున్నాయి ఇలా ఆరు గంటల తర్వాత ఏంటంటే చక్కగా మిరియాలను తీసేసుకుని తల చుట్టుద మూడు సార్లు తిప్పేసి ఆ మిరియాలను కాల్చే ఉంటే కాల్చొచ్చు లేకపోతే పడేయవచ్చు అలా పడేసిన ఫలితాలు అయితే వస్తాయి చెడు అనేది వెళ్ళిపోతుంది ఏదైనా చెడు ప్రభావం ఉంటే దాని నుంచి బయటపడటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి దీని పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి ఇక మీకు తిరుగులేని యోగంతో పాటు చక్కటి ఫలితం అనేది దక్కుతుందనమాట మిరియాలే కదా అనుకుంటాం కానీ మిరియాల్లో చాలా శక్తి దాగి ఉంటుందండి మిరియాలతో చేసే ఎలాంటి పరిహారం అయినా సరే కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు కావున పాటించి చక్కటి ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోవాలన్నా ఇంట్లో ఉండే బాధల్ని తొలగించుకోవాలన్నా మిరియాలు ది బెస్ట్ పరిహారమని పురాణ గ్రంథంలో రాయబడింది మిరియాలే బిర్యాలే కదా అనుకుంటాం కానీ మిరియాలతో టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది చేసిన తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చేసిన తర్వాత గుమ్మం దగ్గర కాల్చిన తర్వాత తప్పనిసరిగా కాలు చేతులు కడుకొని ఆ ప్లేట్ని బయట కడగేసుకొని ఇంట్లోకి తీసుకెళ్ళండి మిరియాలతో దిష్టి తీసుకొని మీరు పడేసుకున్న తర్వాత కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి అలా కడగా వెళ్తే మీకు మంచి శుభ ఫలితం అనేది వస్తుందనమాట అంతేకాని పడేసిన తర్వాత అనుకోకుండా ఇంట్లోకి వెళ్ళటం కాల్చిన తర్వాత డైరెక్ట్గా ప్లేట్లోని ప్లేట్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళటం ఇలాంటివి చేయకండి అలాంటివి చేస్తే మనం చేసినంత కూడా వృధాగా పోతుందనమాట అలా చేయకుండా చక్కగా ఇలా తీసేసుకుని ఇంట్లోకి వెళ్ళారనుకోండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ సెట్ అయిపోయి మీకు ఉండే దరిద్రాలు పోయి మీకంతా కూడా మంచి శుభ ఫలితం వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనే కదండి మీకంతా కూడా మంచి జరుగుతుంది చెడంతా కూడా వెళ్ళిపోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి తిరుగులేని రాజయోగం అనేది పట్టడానికి అవకాశం అనేది ఉంటుందని పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి దీన్ని విధి విధానంగా ఆచరించేసి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి